Hello friends, welcome back to my channel Sudha Chukala Vlogs and Beauty Tips. Ee roju nenu meetho video lo share chesukobothunnanu sorakaya pulusu. Deeni kosam manaku munduga kavalsindi oka fresh sorakaya. Deenni teeskoni chagga peel chesesi baaga wash chesi alage pieces ga cut chesi oka plate lo petti pakkana pettukondi. Alage next oka lemon size chintapandu teeskoni danni kuda baaga wash chesi 15 nunchi 20 nimshalu nanabetti చింతపండు నుంచి రసాన్ని తీసి పక్కన పెట్టుకోండి. అలాగే దీంతో పాటుగా ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని దాన్ని కూడా స్మాల్ పీసెస్గా కట్ చేసి పక్కన ఉంచుకోండి. అలాగే ఆనియన్తో పాటుగా మనకి ఏం కావాలో కూడా చెప్తాను చూడండి. పీసెస్గా కట్ చేసిన ఆనియన్, అలాగే కొంచెం కరివేపాకు, ఒక పచ్చిమిరపకాయ, ఒక టీ స్పూన్ గరం మసాలా, ఒక 2 టీ స్పూన్ల కారం, ఉప్పు తగినంత, ఎండుమిర్చి, అలాగే జీలకర్ర, కొద్దిగా ఆవాలు, అలాగే 2 నుంచి 3 దంచిపెట్టిన వెల్లుల్లి, కొద్దిగా బెల్లం. దీనికోసం మనం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ ఎక్కనిద్దాం. హీట్ ఎక్కిన ఆయిల్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తాలింపులు అలాగే ఆనియన్స్ వేసి వేగేదాకా ఇలా ఆనియన్స్ని దోరగా వేగనిద్దాం. ఇలా దోరగా వేగిన ఆనియన్స్లో మనం ముందుగా తరిగి పెట్టుకున్న సొరకాయ పీసెస్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇలా సొరకాయ పీసెస్ యాడ్ చేసుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని ఇలా కలుపుతూ ఉండండి. మనం సొరకాయ కర్రీలో ఎక్కువ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోండి. ఎందుకంటే సొరకాయ ఆల్రెడీ వాటర్ కంటెంట్ అండి, దాని నుంచి కూడా వాటర్ అనేది చాలా వస్తుంది. ఇలా పీసెస్ ఉడికినాయో లేదో చూసుకోవడానికి ఇలా గరిటెతో మీరు ఆ పీసెస్ని ప్రెస్ చేయండి. సాఫ్ట్గా ప్రెస్ అయినట్టయితే పీస్ ఉడికినట్టు, లేదా కొంచెం హార్డ్గా ఉందంటే ఇంకొక 2 లేదా 3 నిమిషాలు ఉడకనిద్దాం. ఇలా ఉడికిన పీసెస్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు జ్యూస్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాక మీకు రుచికి తగినంత కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. దీంతోపాటుగా సాల్ట్ ఒకసారి టెస్ట్ చేసుకొని సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ముక్కలన్నీ బాగా ఉడికిపోయి కర్రీ రెడీ అవుతుందండి. దీనిలో నేను ఫైనల్గా కొంచెం బెల్లం యాడ్ చేశాను, అలాగే కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక 5 లేదా 10 నిమిషాలు కూరను మగ్గనిద్దాం. ఇలా మగ్గాక ఒకసారి మళ్ళీ కొద్దిగా ఇలా కలుపుకొని టేస్ట్ అంతా కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా కూరని కలుపుతూ ఉండడం చాలా అవసరం అండి. అలా కలపడం వల్ల అడుగు అనేది అంటకుండా ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నేను యూజ్ చేసింది అల్యూమినియం అండి. అల్యూమినియంలో ఎక్కువసేపు కూర ఉంచడం హెల్త్కి అంత మంచిది కాదు. సో మీరు కూడా ట్రాన్స్ఫర్ చేయండి. ఇక్కడ ఫైనల్గా నేను కొత్తిమీరతో గార్నిష్ చేస్తాను. లైక్ అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.